ఇన్ఫెక్షన్ మొత్తాన్ని క్లీన్ చేసి దాని లోపల మళ్ళీ ఫిల్లింగ్ మెటీరియల్ని జీపీ పాయింట్స్ అంటారు వాటిని వాటిని ఫిల్ చేస్తారు ఫిల్ చేసి దాని మీద సిమెంట్ పెట్టి వాటిని క్లోజ్ చేస్తారు తర్వాత మనం ఈ పన్నుల్లో ఎప్పుడైతే లోపల నరాలు రూట్స్ అన్ని క్లీన్ అయిపోతాయో అప్పుడు పన్ను ఏమవుతుందంటే హాలో అయిపోతుంది డొల్లగా అయిపోతుంది అనమాట సో మనం దాని మీద కొరికితే అది ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మనం మనకి దాని మీద క్యాప్ పెట్టుకోవాలి అని చెప్పి చెప్తారనమాట డెంటిస్ట్లు సో ఈ క్యాప్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఫ్రాక్చర్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు టూత్ ఫ్రాక్చర్ అనేది సో దానివల్ల ఏమవుతుందంటే మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన టూత్ ఫంక్షనల్లీ నార్మల్గా మనకి డైలీ మనం మామూలు పళ్ళను ఎలా యూజ్ చేసుకుంటామో అట్లనే నమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత పెట్టే క్రౌన్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అందులో మెటల్ క్రౌన్స్ మెటల్ సెరామిక్ క్రౌండ్స్ అని ఫుల్ సెరామిక్ క్రౌండ్స్ అని ఉంటాయండి సో ఇలాంటి వాటిల్లో మెయిన్గా వెనక పళ్ళకి మెటల్ క్రౌన్స్ యూజ్ చేసుకోవచ్చు బట్ డేస్ మెటల్ సెరామిక్ ప్లస్ ఫుల్ సెరామిక్ క్రౌన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం దీని తర్వాత మనం ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అడ్వాన్సెస్ కూడా ఉన్నాయి జిర్కోనియం క్రౌన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో ఏం చేస్తానంటే ఈ ప్రక్రియలో పన్నుని మనం ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం తగ్గించుకొని దాని మీద మనం ఇప్పుడు ఉన్న నార్మల్ టూత్ సైజ్లోనే మనం పన్నుని పెట్టుకొని దాన్ని ఫిక్స్ చేసుకుంటాం అనమాట సో దీనివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ యాక్చువల్లీ ఇంతకుముందు పంటలో పుచ్చొచ్చింది అది నొప్పికి కారణం అవుతుంది అంటే తీసేసుకోవడం ఒకటే మార్గం ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ టూత్ రిమూవల్ అంటే లాస్ట్ మన లాస్ట్ స్టేజ్ అనమాట ఇప్పుడు నవ్ యు ఆర్ నాట్ రిమూవ్ ద టూత్ ఎప్పుడు మనము టూత్లో పుచ్చుంది అని అన్న పన్ను పుచ్చిపోయిందన్నా కూడా మనం దానికి ఓన్లీ సొల్యూషన్ తీ పన్ను తీయించుకోవడం కాదు సో పిల్లల్లో కూడా ఎప్పుడైనా ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది వేరే ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే పాలపళ్ళు పర్మనెంట్ పళ్ళు రెండు రకాల పళ్ళు ఉంటాయి కాబట్టి సో పిల్లల్లో కూడా ఇవాళ రేపు వాళ్ళు తీసుకున్న ఆహార పద్ధతులు పదార్థాలు వాటి వల్ల ఎక్కువగా చాక్లెట్స్టిక్కి కార్బోహైడ్రేట్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు సో అలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి శుభ్రం పరచుకోవడంలో అది ఇబ్బంది అవుతుంది దే డజన్ బ్రష్ అనమాట సో ఎక్కువ ఫ్రీక్వెంట్లీ బ్రష్ వెళ్ళని ప్లేసెస్ వాళ్ళకి ఏమవుతుందంటే ఆహార పదార్థం ఇరుక్కుపోయి అక్కడ పుచ్చు ఎక్కువగా డెవలప్ ఉంటుంది సో ఇలా డెవలప్ అయినప్పుడు వాళ్ళకు కూడా పెయింట్ స్టార్ట్ అవడం